ఈ కథల్లో రైటింగ్ స్టైల్ చూస్తుంటే ఎవడో హాలీవుడ్ రైటర్ రాసినట్టుగా ఉంది. యుఎస్లో నేను చాలా బుక్స్ చదివాను, అన్నీ ఇదే స్టైల్లో ఉంటాయి. అలాంటి బుక్ ఒకదాన్ని ఎవడో తెలుగులో కన్వర్ట్ చేసి ఉంటాడు చూడు, రైటర్ పేరు కూడా లేదు. యాక్చువల్గా నేను చదివిన డెత్ గేమ్ స్టోరీ లాంటిదే హాలీవుడ్లో ఒక సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా నువ్వు చూసావా? చూశాను, 3 Men 2 Bullets. యూట్యూబ్లో ఉంది, వీలైతే చూడు, 1950s ఫిలిం. అంటే ఈ బుక్ ఇంగ్లీష్ బుక్కి తెలుగు వర్షన్ అంటావా? అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. అయినా అసలు ఒకే ఐడియా ఇద్దరికి రాకూడదని ఏముంది? నీకు తెలియంది ఏముంది, ఈ వరల్డ్లో ఏమైనా జరగచ్చు. బట్ ఎనీవే, స్టోరీలు మాత్రం అదిరిపోయినాయి. ఏ స్టోరీ తీసినా పీపుల్ విల్ బికమ్ మ్యాడ్. అందుకే ఓ సింపుల్ స్టోరీ తీసుకొని మనమే తక్కువలో చేద్దామని నిన్ను పిలిచాను. ఈ బుక్ గురించి బయట చెప్పు, అనసరిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతకీ శివాని ఏ స్టోరీ చేస్తుంది? తన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. తను చేసేది అమ్మాయి సూసైడ్ స్టోరీ. పిక్చర్ మొత్తం పూర్తయిపోయింది, అవుట్పుట్ సూపర్గా వచ్చిందని హిందీలో కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఓ, ప్రస్తుతానికి ముంబై వెళ్ళాడు, ఫస్ట్ కాపీ వచ్చింది, చూస్తావా? వై నాట్, శివాని డైరెక్షన్ ఎలా ఉందో చూడాలి కదా. అవును, విధాత కూడా స్టార్ట్ చేశారా? ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. అవును, నువ్వే స్టోరీ చేద్దాం అనుకున్నావు. స్టోరీ నంబర్ 333, చావు కేక. సింగిల్ క్యారెక్టర్ మీదే హారర్ స్టోరీ, జనానికి కారిపోవాలి. సినిమా మొత్తం సింగిల్ క్యారెక్టర్ మీద. చదవకముందు నేను అలాగే అనుకున్నాను రా, చదివాక తెలిసింది. అమేజింగ్ స్టోరీ టెలింగ్. ఓకే, మరి షూటింగ్ ఎప్పటి నుంచి పెడదాం? కమింగ్ 22nd రా. సిటీలో నంబర్ 1 ఆస్ట్రాలజర్తో ముహూర్తం పెట్టించాను. అలా ముగ్గురికి కథలు ప్రొడ్యూసర్లు ఓకే అయిపోయారండి. ముగ్గురు హ్యాపీగా షూటింగ్ మొదలు పెట్టేసుకున్నారు. బట్ జీవితంలో అనుకున్నవి అనుకున్నట్టే జరిగితే మనిషి గాడ్ని తీసుకెళ్లి ఏనాడో గంగలో కలిపేసేవాడు. ఇక్కడే వాళ్ళ కథ అదిరిపోయే అనుకోని మలుపు తిరిగింది.